హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గంటల వ్యవధిలో ఉగ్రవాదులకు నో మెర్సీ గీత దాటారు ఇకంతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు భారత సైనిక దళాలు చేస్తున్న హెచ్చరిక ఇది జూన్ ఒకటో తేదీన రాజౌలి ప్రాంతంలోని నౌ చిరాగ్ సెక్టార్ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి భారత్లోనికి ప్రవేశించడానికి ముగ్గురు ఉగ్రవాదులు ఎంటర్ అయ్యారు అప్పటికే ముందస్తు సమాచారంతో భారత సైనిక దళాలు కూడా అప్రమత్తమయ్యాయి నియంత్రణ రేఖవేమడి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు షార్ప్ షూటర్స్ ని సైతం కీలక స్థావరాలలో మోహరించారు లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉగ్రవాదులు గీత దాటేందుకు యత్నిస్తుండగా భారత సైనిక దళాలు ఒక్కసారిగా కాల్పులు జరిపాయి ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు మరికొంతమంది ఉగ్రవాదులు ఉండాలనే ఉద్దేశంతో సెర్చ్ ఆపరేషన్ను భద్రతా దళాలు కొనసాగిస్తున్నాయని సమాచారం కాల్పుల్లో చనిపోయిన ముగ్గురు తీవ్రవాదులు కూడా హిజ్బుల్ కి చెందినవారే అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు మే ఆరవ తేదీన హిజ్బుల్ కమాండర్ రియాజ్ ని మట్టుపెట్టిన తర్వాత భారత సైన్యం ఆపరేషన్ అవుట్ ని మరింత ముమ్మరం చేసింది ఇంకా భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ ని మొదలుపెట్టింది ఈ క్రమంలోనే గతవారం పుల్వామాలో బాంబు పేలుడికి సంబంధించిన ఉగ్రవాదులు పనిన కుట్రాని భారత బలగాలు చేశాయి గడిచిన రెండు నెలల్లో ఆర్మీ చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో ముప్పై రెండు మంది మిలిటెంట్లు హతమయ్యారు ఇంకా హిజ్బుల్లో కొత్తగా చేరే ఉగ్రవాదుల లైఫ్ టైం కేవలం రెండు వారాలేనని రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు అదే ఆర్మీ రాడార్ చేతికి చిక్కితే ఉగ్రవాదుల లైఫ్ టైం కేవలం వన్ వీక్ అని చెప్పుకుంటున్నారు సో ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని చేయండి